సార్ మీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, కృష్ణారావు గారు. మాధవరం కృష్ణారావు గారు పార్టీ మారిన తర్వాత అందుబాటులో ఉన్నారా, అభివృద్ధి అనేది చేశారా లేదా? అందుబాటులో ఉన్నారు, బాగానే ఆయన ఇక్కడ బాగానే పట్టించి ఉంటాడు. అంటే ఎవరు వెళ్ళినా కూడా మాట్లాడతారు, బాగా అందుబాటులో ఉంటారు. ఈసారి ఆయన గెలుస్తారా లేకపోతే వేరే పార్టీ ఆయన గెలిచే ఛాయిస్ ఉందన్నా ఇక్కడ మీ ఏరియాలో? అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని బట్టి ఈయన గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఎందుకు అడుగుతున్నానంటే టీడీపీ కంచుకోట కూకట్పల్లి అనేసి ఒక మాట ఉంది. ఇప్పుడు వరకు జయప్రకాష్ నారాయణ గారికి వేస్తే ఆయన ఏమీ చేసింది ఏమీ లేదు. లోకల్ క్యాండిడేట్కి వేస్తే లోకల్ క్యాండిడేట్ వల్ల ఇక్కడ ఉన్న అభివృద్ధి జరుగుతుంది. ఓకే, లోకల్ పర్సన్కే సమస్యలు తెలుస్తాయి అని చెప్తున్నారు. ఓకేనా, ఇప్పుడు మీరు అన్ని దాని ప్రకారం ఇప్పుడు లోకల్ పర్సన్కి వేద్దాం అంటున్నారు. ఎలాగైనా సరే ఆయనకి పోటీ ఇవ్వాలని చెప్పేసి మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈసారి ఇక్కడ హరికృష్ణ గారి కూతురిని దించుదామని చూస్తున్నారు. గెలిచే ఛాయిస్ ఉందా లేదా అసలు ఆవిడకి? ఆవిడకి ఎవరేస్తారో ఎవరేయరు, ఏదో కుల బలం మీద ఏమైనా రావచ్చు, కానీ కృష్ణారావు గారు అయితే గ్యారంటీ అని నెగ్గుతారు. ఒకవేళ కులపరంగా వచ్చే ఛాయిస్ ఉందని మీరు అంటున్నారు కదా, ఒకవేళ వస్తే ఎంత పర్సెంట్ వరకు రావచ్చు? ఆవిడ వచ్చినా కానీ కష్టం, ఇక్కడ నియోజకవర్గం గురించి ఆవిడకి ఏం తెలుసు, ఏమీ తెలియదు కదా ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మరి కూకట్పల్లి నియోజకవర్గంలో గెలవాల్సిన అంటే ప్రజలు ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, ఆయన వైపా లేకపోతే సుహాసిన్ గారి వైపా అంటే టీడీపీ వైపా అని? టీడీపీ వైపు ఉండరు ఎక్కువ, ఈయన కృష్ణారావు గారికే. సార్ మీ పేరు? మల్లికార్జున్ రెడ్డి. మల్లికార్జున్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా కృష్ణారావు గారు, ఆయన పనితీరు ఎలా ఉంది, అన్నీ అభివృద్ధి పరంగా బాగానే చేశారా లేదా లోటు పట్ల? చాలా కష్టపడతాడు, కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలకు కానీ అందుబాటులో ఉంటారు, ఏ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకొని డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈసారి ఆయనే గెలుస్తారా లేకపోతే వేరే పార్టీ ఆయన నెగ్గే ఛాయిస్ ఉందా? తప్పకుండా ఆయనే గెలుస్తారు. అన్న ఎందుకు అడిగానంటే ఇప్పుడు వస్తున్న సమాచారం అందిందన్న, సుహాసిన్ గారిని హరికృష్ణ గారి కూతుర్ని టీడీపీ పర్సన్గా టికెట్ ఇచ్చి ఇక్కడ నించోబెడతారు కూకట్పల్లి అని ఉంది, ఒకవేళ ఇస్తే గెలుస్తారా? ఇక్కడ ఓడిపోతుంది, అసలు ఆ క్యాండిడేట్ గురించి ఎవరికి తెలియదు. అదే ఓడిపోతుందని అంత గట్టిగా చెప్తున్నారు, ఏ విధంగా అన్న? ఇక్కడ చూసుకుంటే టీడీపీకి కంచుకోట అని పేరు ఉంది కూకట్పల్లి. అవును, కంచుకోట అని ఉండే, కంచుకోట ఉంటేనే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన క్యాండిడేట్. ఓకే, అంతే కదా, అది మళ్ళీ పని చేసి చూపెట్టండి ఇక్కడ. ఈసారి ఎలాగైనా కృష్ణారావు గారిని ఓడించాలనో లేదంటే అసలు కేసీఆర్ గారినే ఓడించాలనో ఉద్దేశం ఏదో తెలియదు, కానీ ఇక్కడ ఆవిడని టీడీపీ తరఫున ఆవిడకి టికెట్ ఇవ్వాలనేసి డిసైడ్ అయింది మహాకూటమి. మరి ఆ న్యూస్ వచ్చింది, మరి మీరేమంటారు? నేను తప్పకుండా ఓడిపోతుంది, అసలు ముక్కు ముఖం తెలియని క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సార్ అన్నట్టు ఆ కుల ప్రాతిపదికన కొంతవరకు ఉండొచ్చు, అయినా కానీ ఈ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు కానీ, ఈ రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ అన్నీ ఇంటింటికి చేరిపోయినాయి. అవి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పథకాల వల్ల మళ్ళీ ఆ కాన్స్టిట్యూన్సీలో అందుబాటులో ఉండే క్యాండిడేట్. నువ్వు ఏ ఇంటికి పోయినా, ఏ రోడ్డుకు పోయినా, ఏ తాగునీటి కాడికి పోయినా కానీ ఇంతకుముందు ట్యాంకర్లు లైన్ బట్టి నిలబడే తిరిగేటి, ఈసారి ట్యాంకరే కనబడలేదు. పెద్దిరెడ్డి గారు గట్టి పోటీ అంటున్నారు ఇక్కడ టీడీపీ నుంచి, ఆయన కూడా కొంచెం చూస్తున్నా అంటున్నారు. ఒకవేళ ఈవిడికి ఒకవేళ సీట్ కన్ఫర్మ్ కాకపోయినా, ఒకవేళ ఈవిడికి కన్ఫర్మ్ అయితే మీరు చెప్తున్నారు కులపు ఓట్లని, లేదంటే ఒకవేళ పెద్దిరెడ్డి గారు పోటీ అంటే అప్పుడైనా గెలిచే ఛాయిస్? పెద్దిరెడ్డి గారు వచ్చినా కానీ కొన్ని ఓట్లు పెరగవచ్చు, కానీ గెలిచే ప్రసక్తి అయితే లేదు. అన్న మీ పేరన్న? సాయికృష్ణ. సాయికృష్ణ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రాజకీయాలు అనేవి హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇక్కడ మాధవరం కృష్ణారావు గారు గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు, ఆయన అందుబాటులో ఉంటున్నారు, అన్ని విధాలుగా అభివృద్ధి అనేది జరిగింది. జరిగిందిగా. జరిగింది అంటే ఈసారి ఆయన గెలిపించుకుంటారా, వేరే పార్టీ టీడీపీ టీడీపీ అంటారు? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీ సపోర్ట్ టీడీపీకేనా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీడీపీ కాస్ అనేసి? ఇక్కడంతా టీడీపీయే కాబట్టి టీడీపీయే సార్. ఓకేనా, కూకట్పల్లి ప్రజలు టీడీపీకే మద్దతు అని మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ హరికృష్ణ గారి కూతుర్ని సుహాసిని గారిని నించోబెట్టే ఛాయిస్ ఉందంటున్నారు, సీట్ ఆవిడకి అంటున్నారు, మీరు గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆవిడకి సీట్ ఇచ్చి నించోబెడితే ఇటు మాధవరం గారు ఏమైపోతారు, ఆవిడ ఆయనకే ఓటేస్తాము మీ మనిషి నమ్ముకున్న అనేసి కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? లేదు, సుహాసినే గెలిపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే టీడీపీకే మద్దతు ఎక్కువ కాబట్టి దానికే గెలిపిస్తారా? అంటే ఇప్పుడు చూసుకుంటే అన్న, ముందు ఒక ఆయన మాట్లాడారు 99% వరకు ఇక్కడ కూకట్పల్లి ప్రజలు టీడీపీకే మద్దతు అన్నారు, కానీ వేరే వస్తున్న మాటల ప్రకారం మేము ఆయనే నమ్మాము, మాధవరం గారిని గెలిపించుకుంటాము, ఆయన కనిపించకపోయినా మంచి చేశారు అంటే మాటలే అవన్నీ. అవన్నీ ఒకటి మాటలే, టీడీపీ ఎవరు నించోబెడితే వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ అంటే ఇంకో ఆయన అన్నారు ఎన్టీఆర్ని నించోబెట్టినా కూడా ఆయన రారు రాలేరు, ఇక్కడ మాధవరం గారు వస్తారు అంటున్నారు.
అంత లేదు. ఎన్టీఆర్ గురించి పెడితే సీఎంఏ అవుతారు. సీఎంఏ అవుతారు ఎక్కడ నుంచి సీఎంఏ అవుతారు. అన్న మీ పేరు అన్న? పెద్ద రాజేష్. అన్న ఇప్పుడు మీ ఏరియాలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మాధవరం కృష్ణారావు గారు, ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత నుంచి అందుబాటులో ఉన్నారా, అసలు అభివృద్ధి అనేది చేశారా లేదా? ఆయన చేశాడు, చేస్తే మళ్ళీ ఆయనే వస్తాడు. లేకపోతే ఇప్పుడు కంచుకోటగా ఉన్నా మరి ఈయన టీడీపీలో గెలిచి అందులోకి వెళ్ళాడు కదా, మరి అప్పుడు ఆయన చేసిన పనులు ఏమైనా ఉంటే ఆయన వస్తాడు, లేకపోతే మళ్ళీ తెలియజేసి వస్తాడు అన్నారు కదన్నా. టీడీపీకి కొంచుకోట కోకట్పల్లి అని, మరి ఇక్కడ ప్రజలు టీడీపీ కాసే ఉంటారా, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళారు టీఆర్ఎస్ కాసే ఉంటారా? ఆయన పనులు చేస్తే ఆయన వస్తాడు, లేకపోతే మళ్ళీ టీడీపీ వస్తుంది. టీడీపీ అంటారు అని ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు మహాకూటమి నుంచి సుహాసిని గారిని, అదే హరికృష్ణ గారి కూతురు గారిని నించోబెట్టే చాయిస్ ఉంది, సీటు ఆవిడకే ఇస్తున్నారు అని వచ్చింది వార్త. మీరేమంటారు, ఆవిడ గెలిపిస్తారా? గెలిపిస్తామంటే ఎవరు పనులు చేస్తే వాళ్ళకి వేస్తారు ఓటు అంతే. అంటే ఈసారి ఈయనకి గట్టి పోటీ ఇచ్చేలాగా అభ్యర్థి నించోబెట్టాలని చెప్పేసి ఆవిడనే కన్ఫర్మ్ చేస్తున్నారు అనేసి మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. మీరేమంటారు, ఆవిడకి ఇక్కడ సపోర్ట్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ మాధవరం గారు వస్తారా? ఏమో చెప్పలేము అన్న, మాధవరం గారు రావచ్చు లేకపోతే. మీ వరకు మద్దతు ఎటువైపోయింది, మాధవరం కాస్తా లేకపోతే టీడీపీ ఎవరైనా సభ్యుడిని పెడితే వాళ్ళు కాదు? మాకంటే ఓటిక లేదు, నాకు అవతల ఉందా చేయలేము. ఇక్కడున్న ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎక్కువగా మొగ్గు, టీఆర్ఎస్ కాసా టీడీపీ కాసా? తెలుగుదేశం అంటున్నారు అందరూ. అదే అన్న మీ పేరు? ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు, ప్రజెంట్ మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు కదా, ఇక్కడ గెలుపు ఉంది టీఆర్ఎస్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత నుంచి ఆయన పనితీరు బాగానే ఉందా, లేదంటే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఓకే, అంటే టౌన్లో అర్థం కాదులే ఎవరు చేసేది అంటే, చేస్తుడు అంటే ఎదురుగా కనపడి చేయడం కాదు, అన్ని ఫెసిలిటీస్ అంటే ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకుండా పబ్లిక్ ఉంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నట్టు బేసికల్గా. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, బట్ మాది యాక్చువల్ తుంగదుర్తి కాన్స్టిట్యున్సీ, ఇది కాదు మాది. బట్ అంటే కేసీఆరే వస్తాడు ఈసారి డెఫినెట్గా, కానీ కొద్దిగా అంటున్నారు అంత కాన్ఫిడెంట్గా ఎలా అన్నా? అంటే ఎలా అని కాదు, కాంగ్రెస్ పార్టీకి పరిపాలించడం రాదు అసలు. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన లేదని మీరు అంటున్నారు, ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది టీడీపీ వీళ్ళందరి చేత గట్టి, ఏ కూటమి వచ్చినా వాళ్ళకి పరిపాలించడం రాదు, వాళ్ళ పరిపాలన అంతా చూసిందే. ఇప్పుడు మాకు వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడ మాధవరం కృష్ణారావు గారికి గట్టి పోటీగా హరికృష్ణ గారి కూతుర్ని టీడీపీ తరఫున దించాలని చూస్తున్నారు. అదే ఆవిడకి టికెట్ ఇస్తే మీరు ఆవిడని గెలిపించుకుంటారా ఇక్కడ టీడీపీ? ఇప్పుడు తెలంగాణలో 14 సీట్లకు టీడీపీ ఇచ్చారు కదా, ఒకవేళ టీడీపీ వాళ్ళు గెలిచినా కూడా టీడీపీలో ఉండరు, గెలుస్తారు టీడీపీలో ఒక 3-4 ఎంతోమంది గెలవకుండానే అయితే ఉండరు, ఇంతమంది ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి, బట్ టీడీపీలో ఉండరు వాళ్ళు గెలిచిన తర్వాత, అందులో డౌట్ అవసరం. ఒకవేళ టీడీపీలో ఉండరు అంటున్నారు, ఏ పార్టీలో గెలుస్తారు టీడీపీ వాళ్ళు? టీడీపీలో ఉంటే ఏం ఉపయోగం, వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు టీడీపీలో అయితే వాళ్ళు ఉంటారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు అరికబూడి గాంధీ, ఇప్పుడు మాధవరం కృష్ణారావు వీళ్ళందరూ టీడీపీలో కలిసి కేర్లెస్గా ఎందుకు పోయారు? టీడీపీలో ఇక్కడ స్కోప్ లేదు, ఓటు బ్యాంకు ఉంది, ఎందుకంటే ఆంధ్ర రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయినారు కాబట్టి కొంత అభిమానంతో టీడీపీకి వేస్తారు, కానీ టీడీపీలో గెలిచినా వాళ్ళు టీడీపీలో ఉండరు, ఏదో ఒక రోజు మళ్ళీ వేరే అధికార పార్టీలోకి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సుహాసిన్ గారికి సీట్ ఇక్కడ ఇస్తున్నట్లయితే ఇక్కడ ప్రజలు గెలిపించుకుంటారు ఆవిడని, లేదంటే ఒక ఎస్పెషల్ కుకట్పల్లి రీజియన్లో కొద్దిగా ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ కాబట్టి గెలవచ్చు గెలవకపోవచ్చు, డిపెండ్స్. అది వరకు ఇక్కడ ఇక్కడ వస్తున్న టాక్ బట్టి మీరు ఏమంటారు, ఎటువైపు మద్దతు ఉంది టీడీపీ కాసా టీఆర్ఎస్ కాసా? అంతా న్యూట్రల్గానే కనబడుతుంది. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఉంటే ఉండొచ్చు, ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది టీడీపీ. వరకు మద్దతు ఎటువైపు ఉంది? నేను టీఆర్ఎస్ కేసా. సార్ మీ పేరు? రామశివరావు. రామశివరావు గారు, ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా సార్, మాధవరం కృష్ణారావు గారు, ఆయన ఇక్కడ గెలుపు ఉంది టీఆర్ఎస్లోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఇక్కడ అందుబాటులో ఉంటున్నారా, అభివృద్ధి ఏమైనా చేశారా లేదా? నేనంటే ఇక్కడ ప్రాపర్ అని కాదు. ఎక్కడ సార్? నేను ఏలూరు నుండి. ఓకే, అయితే ఇక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ పరిస్థితులు చూసే ఉంటారు కదా, ఇక్కడ చూసాం. అది అభివృద్ధి అనేది ఉందా లేదా ప్రాంతంలో? అభివృద్ధి సంగతి తెలియదు కానీ అది నైతికం కాదు. ఏది ఒక పార్టీ నుండి గెలిచి మళ్ళా టీఆర్ఎస్లోకి వెళ్ళటం అనేది రిజైన్ చేసి వెళ్తే అది పర్లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఓట్లు వేసి ఇది చేసినాడు కదా, అదేమంటే మా కార్యకర్తలు అన్నారు, అంత ఎంతమంది కార్యకర్తలను కన్సల్ట్ చేశారు, అది నైతికంగా జంప్ అవడం రాంగ్ అంటారా? 100కి 100 పాయింట్లు. ఓకే, అయితే ఈసారి ఇప్పుడు ప్రాంతంలో ఆయన గెలుస్తారా, వేరే ఎవరైనా గెలిచే ఛాయిస్ ఉందా? వేరే దాదాపుగా చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం టీడీపీ తరఫున సుహాసిని గారిని, హరికృష్ణ కూతురు గారిని అదే టికెట్ ఇచ్చి నించోబెడుతున్నారంట కుకట్పల్లిలో. ఆవిడ గెలిచే స్థాయి ఉందా? ఇక్కడ గెలిచే స్థాయి ఉందంటే దాని ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ది
ఏది ఎందుకంటే నాకు కొత్తగా రాజకీయాల్లోకి వస్తుంది, కాకపోతే హరికృష్ణ ఎన్టీ రామారావు దాని మీద మోస్ట్ ఛాన్సెస్ చాలా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి వాళ్ళ ఇదంటే కొంచెం చెప్పుకోదగ్గ ఇదే. అంటే ఇప్పుడు మీరు అనేదాని ప్రకారం ఆయన మీద ఉన్న అభిమానంతో ఈవిని గెలిపించుకుంటారా, లేకపోతే ఈవిడికంటూ సీనియారిటీ ఉంటేనే గెలుస్తారంటారా? సీనియారిటీ ఉండాలి ముందు అన్నిటికన్నా, సీనియారిటీ కాదు సిన్సియారిటీ ఉండాలి. ఇప్పుడు ఓడిపోవచ్చు, సిన్సియారిటీ ఉండి అదే పార్టీలో ఉండి మళ్ళీ నెక్స్ట్ టైం మనం గెలవచ్చు. టీడీపీకి అసలు కూకట్పల్లి ప్రజలు ఎప్పుడు మద్దతు అని ఉంది ఒక పేరు టీడీపీకి, ఈసారి ఖచ్చితంగా ఆమె వస్తే ఆమెనే గెలిపించుకుంటారా, లేకపోతే ఖచ్చితంగా అంత కన్ఫర్మ్ ఎలా చెప్తున్నారు సార్? ఆవిడే ఖచ్చితంగా అంటే ఈ బెల్ట్ అంతా కూడా టీడీపీ అంటే ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది, ఎక్కువగా ఇక్కడ నుండి దాదాపు బీహెచ్ఎల్ వరకు ఏది 75% టీడీపీ మొట్టమొదటి నుండి విజయరామారావును గెలిచారంటే ఆ రోజున ఏది ఆయన మీద అప్పుడు దాకా లీడింగ్లో ఉంది, ఇక్కడ నుండి వచ్చేసరికి తగ్గి తగ్గి చివరికి 10,000 ఓట్లతో గెలిచాడు. అందువల్ల ఆ కాన్సెస్ తోటి దేర్ ఇస్ మోస్ట్ ఛాన్సెస్ అంటే టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ బాగా